ఒక రకంగా ఊహించిన ట్విస్ట్ జరిగింది. ఎవరు అనుకోని ఒక ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్లో, అది కూడా రాయలసీమ జిల్లా అయిన కర్నూలులో. అదేంటి అంటే ఒక్కసారిగా భారీగా చేరికలు, అది కూడా వైసీపీలోకి. అది ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలో, లేదంటే జనసేన నేతలో అనే విషయం కాదు. అక్కడ అక్కడ ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని కూడా మనం చెప్పలేం, కానీ ఒక నటుడికి సంబంధించిన అభిమానులు, కొంతమంది ఫ్యాన్స్, అది కూడా కొంతమంది అంటే ఒకళ్ళ ఇద్దరు కాదు, దాదాపు 1500 మంది పైగానే ఉన్నారన్నమాట ఆ చేరికల్లో. 1500 మంది పైగా ఒక నటుడి అభిమానులు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అలాగే కళ్యాణరామ్ అభిమానులు, వీళ్ళందరూ కలిసి దాదాపు 1500 మందికి పైగా భారీ ర్యాలీతో వచ్చి కర్నూలులో వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ గారి పార్టీలోకి చేరాలని చెప్పి సుముఖత వ్యక్తం చేయడం, కండువాలు కప్పుకొని బహిరంగంగా ఏదో సీక్రెట్గా చిన్న చిన్న సభల్లో కాదు, ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఊరేగింపుగా వచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఒక వేదికగా వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం నిజంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అది కూడా కర్నూలు జిల్లాలో. అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక, కర్నూలులో దాదాపు తారక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ ఫ్యాన్సు, అలాగే కళ్యాణరామ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా మొత్తం 1500 మందికి పైగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. అయితే దీనికి సంబంధించి ఎన్టీఆర్ అలాగే ఎన్కేఆర్ టైగర్ టీం జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి కర్నూలు నగర శివారు నుంచి అలాగే నగరంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడి వరకు ముందు వీళ్ళు భారీగా ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చి జై జగన్ అంటూ నినాదాలు తీసుకుంటూ అక్కడి వరకు వచ్చి కర్నూలులో ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ నేత అయిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళందరికీ స్వాగతం పలకడం, ఆయన ఆధ్వర్యంలో బోయపాటి మధుతో పాటు వాళ్ళ వెనకాల వచ్చిన తారక్కు, అలాగే కళ్యాణరామ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇది ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు, ఈ మొదలైన మార్పు మొత్తం అన్ని జిల్లాల్లో ఉండబోతుంది. అన్ని జిల్లాలకు చెందిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు పార్టీ మారబోతారా, వాళ్ళందరూ కూడా ఎందుకు వైసీపీకి ఫేవర్గా వాళ్ళు చేరుతున్నారు అనేది కూడా ఒక కొత్తగా మొదలైన ఒక సందేహం. ఎందుకు అంటే ఇప్పటికే వల్లంనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి స్నేహితులు అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్లే వైసీపీలో ఉన్నారు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దాదాపు ఒక జిల్లా నుంచి 1500 మంది రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో కూడా ఈ తరహా చేరికలు ఉండబోతున్నాయి అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. సో ఇది తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ ఎలాంటి సంకేతం ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఆయన ఎంత నందమూరి రామారావు గారి వారసుడు కాబట్టి ఆ వారసుడి అభిమానులు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరబోతున్నారు, ఎందుకు వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరూ? యాక్చువల్గా ఇస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం అగమ్య గోచరంగా ఉన్న సందర్భంలో ఆ పార్టీకి బలం పెరగాలి, కానీ వాళ్ళ ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి బలం పెరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల పరిశోధనలో తేలాల్సిన అవసరం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.